वेलकम बैक टू ऑफ द रिकॉर्ड। एपी मंत्रुलु अधिकारुलु चलो अमेरिका अंटुन्नारु। इप्पटికే మంత్రుల దగ్గర నుంచి ఐఏఎస్ అధికారుల వరకు అమెరికా వెళ్లి కూర్చున్నారు। ఇదేదో అధ్యయనం కోసం అనుకుంటే పొరపాటే। ప్రభుత్వ అధ్యయనాల కోసం కాకుండా ఒక్కసారిగా వీళ్ళంతా అమెరికాకు ఎందుకు వెళ్ళారో చూడండి। నిత్యం అధికారిక కార్యక్రమాలతో హడావిడిగా ఉండే ఏపీ మంత్రులు ఐఏఎస్ అధికారులు ఒక్కసారిగా అమెరికా బాట పట్టారు। ఇప్పటికే కొంతమంది మంత్రులు అధికారులు అమెరికాకు వెళ్లిపోయారు। ఇంకొందరు రేపో మాపో వెళ్ళనున్నారు। జూలై 3 నుంచి అమెరికాలో ప్రారంభమయ్యే తాన సంబరాల్లో పాల్గొనేందుకు వీళ్ళంతా వెళ్తున్నారు। రెండేళ్లకోసారి జరిగే తాన సంబరాలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు సినీ తారలు రాజకీయ నేతలు వెళ్ళటం ఆనవాయితీ। ఇందులో భాగంగానే ఏపీ మంత్రులు అధికారులు పెద్ద సంఖ్యలో అమెరికా వెళ్తున్నారు। ఇప్పటికే మంత్రులు కామినేని శ్రీనివాసరావు అక్కడకు చేరుకోగా మంత్రి అయ్యన్న పాత్రుడు లగేజ్ సర్దుకుంటున్నారట। ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య లాంటి వాళ్ళు కూడా ఫ్లైట్ ఎక్కబోతున్నారట। మంత్రులు ఐఏఎస్ లో అమెరికా వెళ్ళడంలో విశేషం లేదు కానీ మాకు మంచి రిలాక్సేషన్ దొరికిందని అనుకుంటున్నారట మంత్రులు। నెల రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలతో బుర్ర వేడెక్కిపోతోందని అధికారులు మంత్రులు భావిస్తున్నారని సమాచారం। సరిగ్గా ఇదే టైం లో తానా సంబరాలు జరుగుతుండడంతో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారట। కొన్ని రోజుల పాటు వివాదాలకు దూరంగా ఉండేందుకు మంచి ఛాన్స్ దొరికిందని భావిస్తున్నారట। అక్కడ ఉన్న 4 రోజులైనా ఈ వ్యవహారాలకు దూరంగా కాలం గడపొచ్చనే ఆలోచనలో ఉన్నారట మంత్రులు అధికారులు। ఒక్కసారిగా మంత్రులతో పాటు ఐఏఎస్ అధికారులు కూడా అమెరికా బాట పట్టడంతో పేషీల్లో కళ్ళ తప్పింది। నిత్యం పనుల కోసం వచ్చేవారు విషయం తెలుసుకొని వెనుతిరుగుతున్నారు।